హలో ఫ్రెండ్స్, సచివాలయ ఉద్యోగ నియామకాలకు సంబంధించి 2వ దఫా నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో ఇందులో భాగంగా మనం బాడ్ డెడికేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పోస్టుకు సంబంధించిన వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాము. సో ముఖ్యంగా ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనకు గతంలో ఏ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనేది ఇచ్చారు. సో దానికి సంబంధించి చాలామంది అభ్యర్థుల్లో క్లారిటీ అనేది లేదన్నమాట. సో ఈ నోటిఫికేషన్లో మనకు క్లారిటీ అనేది బాగా ఇచ్చారు. సో అలాగే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత, తదితర వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ పోస్ట్కి 18 to 42 ఇయర్స్ అన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఈ నెల 11వ తేదీ నుంచి 31 జనవరి వరకు మనకు అందుబాటులో ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అనేవి మనకు ఆల్రెడీ చూసాం కదా, సో మనకి ఇక్కడ కూడా మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా దీనికి అప్లై చేసుకోవడానికి ముందుగా మనం ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో గతంలో అప్లై చేసిన వాళ్ళైతే డైరెక్ట్ అవే డీటెయిల్స్ని యూజ్ చేసి మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, లేదా అంటే ఇంకా మీకు దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట ఎడిట్ లింక్ని యూజ్ చేసి. లేదు కొత్తగా చేస్తున్నామంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని చేసుకోండి. సో దానికి సంబంధించిన లింక్ అనేది కూడా నేను పెడతాను. సో ఈ తప్ప వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పోస్టులు వచ్చేసి 100 ఉన్నాయి. సో జిల్లాల వారీగా మనకి ఇక్కడ పోస్టుల సంఖ్య కూడా ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి మీరు ఏ జిల్లాకు అప్లై చేస్తుంటే ఆ జిల్లాకు సంబంధించి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే గతంలో ఏ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అని మాత్రమే ఇచ్చారు. సో ఇందులో ఏ కేటగిరీస్ వస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాము. బీటెక్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు వస్తారు ఇందులోకి, అలాగే బీఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ బిఈ వాళ్ళు వస్తారు, ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు వస్తారు, అలాగే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ బీఎస్సీ సిఎస్ వాళ్ళు కూడా ఇందులోకి వస్తారన్నమాట. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్ కంప్యూటర్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంకా బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీసీఏ ఎంసీఏ వాళ్ళు కూడా వీటికి అర్హులు అన్నమాట ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి. సో దీనికి సంబంధించి గతంలో కూడా ఇలా పెట్టినప్పుడు చాలామంది డౌట్స్ అడిగారు. సో అప్పుడు కూడా చెప్పాను బీటెక్ వాళ్ళు, బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళు, అలాగే ఎంసీఏ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను అనమాట. సో ఈసారి అలాంటి క్లారిటీ అనేది మిస్ అవ్వకోకుండా మనకు ఇక్కడ క్లియర్గా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది మనకు మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మరింత క్లియర్గా ఇచ్చారు. సో రిజర్వేషన్స్, ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ ఈ పోస్టులకు కూడా వర్తిస్తాయన్నమాట. సో మనకు లోకల్ వాళ్ళకి 80% జాబ్స్ అయితే 20% నాన్ లోకల్ వాళ్ళకి ఇందులో రిజర్వ్ చేయబడ్డాయి అన్నమాట. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి మొత్తం 13 జిల్లాలలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. అలాగే మీరు ఆప్షన్స్ అనేవి ఫస్ట్ 3 ఆప్షన్స్ మీకు ఏ జిల్లాలు అందుబాటులో ఉంటే ఆ జిల్లాలు అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ గురించి చెప్పాను కదా, సో దానికి సంబంధించిన లింక్ అనేది కూడా మీకు షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఓసీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు 200, ఎగ్జామినేషన్ ఫీజు 200 పే చేయాల్సి ఉంటుందన్నమాట, టోటల్గా 400. ఇదే పోస్టుకి నాన్ లోకల్ ఓసీ వాళ్ళు అప్లై చేస్తే మరో 100 రూపీస్ అదనంగా పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ పిఎస్సీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు మాత్రం జస్ట్ అప్లికేషన్ ఫీజు పే చేస్తే చాలన్నమాట. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. ఇంకా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకు అనెక్చర్స్ ఇచ్చారు, అవి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఏంటంటే 50 మార్క్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి ఇచ్చారు, అలాగే సబ్జెక్ట్ పేపర్కి వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి అన్నమాట. టోటల్ 150 మినిట్స్ డ్యూరేషన్ టైం వచ్చేసి, ఇంకా 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ ఇంకా సబ్జెక్ట్ పేపర్కి వచ్చేసరికి ఎడ్యుకేషన్, సైకాలజీ, కంప్యూటర్ సైన్స్, కమ్యూనికేషన్, సో వీటికి సంబంధించిన టాపిక్స్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ పార్ట్ బి సిలబస్ గురించి కూడా చాలామందికి డౌట్ ఉండొచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పోస్టులకు సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.